నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్థానం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. లోకేష్ మంగళగిరి, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, జగన్ పులివెందుల అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ప్లేస్ని క్లియర్గా చెప్పలేకపోతున్నారు. పైగా ఎంపీగా పోటీ చేస్తామంటున్నారు, శ్రీకాకుళం అంటున్నారు, కాకినాడ అంటున్నారు, ఈరోజు మచిలీపట్నం అంటున్నారు. ఎందుకు ఇలా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఎంపీగా పోటీ చేస్తాడా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. అంటే శాసనసభకి వెళ్తాడా, శాసనసభకి వెడితే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడుతో ఆయన సయోధ్య పెట్టుకున్నదే ఆ ప్రోగ్రాంలో భాగంగా, కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది తప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. దీనికంటే అంటే బీజేపీ నుంచి వచ్చిన ఒక ఆఫర్, ఇంత కష్టపడి ఇంత డీల్ సెట్ చేసావు కాబట్టి నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచి ఢిల్లీ వచ్చేస్తే కేంద్రంలో ఒక మంత్రి పదవి ఏదో అంటే ఏదో సహాయ మంత్రి పదవి ఇస్తారు, 5 ఏళ్ళు వాళ్ళ చేతుల మీదుగా గడిచిపోతుంది. దాదాపు చిరంజీవి చేసింది కూడా అదే. పార్టీ విలీనానంతరం విలీనం ప్యాకేజీలో భాగంగా ఆయనకు రాజ్యసభ ఇచ్చారప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇక్కడ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు, రాజ్యసభకు వెళ్ళాడు, కేంద్రంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పదవి నిర్వహించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయ నిష్క్రమణ చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు, ఎంపీగా కంటెస్ట్ చేస్తాడు. అంటే సీటు కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే కనుక భీమవరం నుంచి కంటెస్ట్ చేస్తాడనే ప్రచారం జరిగింది. ఇది కాకపోతే గాజువాక, అంటే గెలిచే ఏరియా, తన ఓట్ బ్యాంక్ బలంగా ఎక్కడుంది, తన అభిమానులు బలంగా ఎక్కడున్నారు, వాళ్ళు ఎలా మోటివేట్ చేయగలరు జనాన్ని. అభిమానులు అంటే ప్రతి ఒక్క అభిమాని కనీసం 10 ఓట్లను ప్రభావితం చేయగలిగితే, బ్యాలెట్ బాక్స్లో రిఫ్లెక్ట్ అయితే అది, అప్పుడు ఆయన గెలుస్తాడు. ఈ గెలుపు అవకాశాలు ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో, పర్టికులర్గా తూర్పుగోదావరి విశాఖ రీజియన్లో ఏదో ఒక స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాడు అనేది మొదట వినిపించిన మాట. ఇప్పుడు కొత్తగా ఎంపీగా పోటీ చేయొచ్చు అనేటువంటి మాట ప్రచారంలోకి వచ్చింది బీజేపీతో పొత్తు ఖరారు అయిన తర్వాత. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందు ఎంపీ గోల లేదు. ఎప్పుడైతే ఈ పొత్తు ఖరారైందో అప్పటి నుంచి ఎంపీ అనేటువంటి మాట వినిపిస్తోంది. ఈ ఎంపీగా కాకినాడ నుంచి కంటెస్ట్ చేస్తాడని ఒక ప్రచారం జరిగింది. దీంతోపాటు శ్రీకాకుళం అనే మాట వినిపిస్తోంది. శ్రీకాకుళంలో గెలవగలడా లేదా అనేది అనుమానమే. శ్రీకాకుళం కాకపోతే, కాకినాడ కాకపోతే మచిలీపట్నం. మచిలీపట్నంలో కొంత కాపు ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయి ఉంది. గతంలో కైకాల సత్యనారాయణ గారిని కూడా గెలిపించుకున్నటువంటి చరిత్ర ఉంది ఆ నియోజకవర్గానికి, మచిలీపట్నం పార్లమెంటరీ స్థానానికి. దానిలో కొంత కమ్మ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నటువంటి ఏరియాలు కూడా ఉన్నాయి మచిలీపట్నం పార్లమెంటు స్థానం పరిధిలోనే. గన్నవరం బెల్ట్ కూడా వస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో కమ్మ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. అలా గుడివాడ ఏరియాలో కమ్మ ఓట్ బ్యాంక్ బలంగానే ఉంది. కాబట్టి ఎటు తెలుగుదేశం కన్సాలిడేట్ అయి ఉంది కాబట్టి రెడ్లు వైసీపీ వెనకాల కన్సాలిడేట్ కాలేదు, కానీ బలంగా 100కి 100%. కమ్మ సామాజిక వర్గం దాదాపు 80% తెలుగుదేశంతో కన్సాలిడేట్ అయింది కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ సాలిడ్గా తనకే పడుతుంది. అంటే మచిలీపట్నం నుంచి పోటీ చేసే ఏ ఎంపీకైనా పడుతుంది అనే నమ్మకం. దీంతోపాటు సాంప్రదాయ కాపు ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. గతం నుంచి అంటే గతంలో కాంగ్రెస్తో ఉండేది అది, చిలంకుర్తి వీరాస్వామి ఇలాంటి వాళ్ళు ఉన్న రోజుల్లో. అలాగే పేర్ని నాని గెలుస్తోంది కూడా అదే ఓట్ బ్యాంక్ ఆధారంతో గెలుస్తున్నాడు వైసీపీ నుంచి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని నిలబెడుతున్నాడు ఎమ్మెల్యేగా అక్కడ. ఆయన తండ్రి గారు ఉండేవాడు పేర్ని కృష్ణమూర్తి గారు. ఆయన గెలిచినా, చిలంకుర్తి వీరాస్వామి గెలిచినా, వీళ్ళందరూ కాపు ఓట్ బ్యాంక్తోనే గెలిచారు. అలాగే
చాలామంది అంటే అక్కడ కాపు ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయి ఉండటం అనేది కనిపిస్తుంది. వడ్డీ రంగారావు లాంటి వాడు కూడా ఆ ఓటు బ్యాంక్ బేసిస్లోనే గెలిచాడు గతంలో. కాబట్టి ఈ కాపు ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయి ఉంది పార్లమెంటరీ స్థాన పార్లమెంటరీ పరిధిలో. మచిలీపట్నం పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి కమ్మ ఓటు బ్యాంక్ కూడా తనకే ఉపయోగపడుతుంది. అందుకని అది సేఫెస్ట్ జోన్. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేయటం అనేది సేఫెస్ట్ జోన్. డెఫినెట్గా గెలుపు సిద్ధించే అవకాశాలు బలంగా ఉన్న స్థానం అని జనసేన భావించవచ్చు. కాకినాడ కంటే కూడా సేఫ్ అనుకోవచ్చు, కూడా అనుకోవడానికి ప్రాతిపదిక ఉంది. కాబట్టి కాకినాడ నుంచి కాకపోతే శ్రీకాకుళం అయితే కష్టమే. శ్రీకాకుళం కొంచెం గట్టి పోటీ ఉంటుంది. అందుకని మచిలీపట్నాన్ని ఎన్నుకుని ఎంపీగా గెలిచి పార్లమెంట్లో ప్రవేశించి అక్కడి నుంచి కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి నిర్వహించి పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు తీసుకెళ్తాడు పవన్ కళ్యాణ్. నిజానికి బీజేపీలో విలీనం చేస్తాడు పార్టీని అనే ప్రచారం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. అయితే అటువంటిది వాళ్లే ఎంకరేజ్ చేయట్లేదు, బీజేపీ వాళ్ళే. ఒక స్పెషల్ ఎంటిటీగా ఒక దుకాణం ఉండటం మంచిది అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని జనసేనని విలీనం కాకుండా అలా ఉంచారు. బీజేపీ ప్రోగ్రాంలో భాగంగానే ఆయన ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నాడు. ఎమ్మెల్యే స్థానాలు ఎలాగూ తగ్గుతాయి, బీజేపీకి షేర్ జనసేన నుంచి కోసే ఇస్తాడు చంద్రబాబు. ఆల్రెడీ ఆ త్యాగానికి సిద్ధపడ్డాను నేనని చెప్పాడు ఆయన, పవన్ కళ్యాణ్. కాబట్టి 4 స్థానాలు లేకపోతే ఇంకో 2 స్థానాలు కలిపి, అంటే వీళ్ళని 18కి పరిమితం చేసి 6 స్థానాలు తీసి అటేయచ్చు బీజేపీకి, వాళ్ళ వైపు నుంచి ఒక 5-6 తీసి. ఈ ప్రోగ్రాం నడుస్తోంది అక్కడ. అందుకని బీజేపీ కోసం ఆయన శాసనసభని త్యాగం చేసి పార్లమెంటుకు వెళ్ళి తాను చేసినటువంటి కృషికి తగ్గ, అంటే పనికి ఆహార పథకం అన్నట్టుగా, తను చేసిన కృషికి తగినటువంటి పారితోషికం ఏదో పదవి రూపంలో తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉండటం వలన ఈ ఎంపీగా పోటీ చేయడానికి నియోజకవర్గాలు వెతుకుతున్నారు అనే మాట మనకు అర్థమవుతుంది. కాకినాడ కంటే కూడా శ్రీకాకుళం అంటే కూడా మచిలీపట్నం అనేది బెటర్ ప్లేస్. నిర్మోహమాటంగా అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఎంపీగా వెళ్ళదలుచుకుంటే, బీజేపీ అంగీకరిస్తే, డీల్ సెట్ అయితే, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా హామీల రూపంలో నోటి మాటగా కాకుండా ఇంకొంచెం బలంగా గనక చెబితే ఆయన ఆ పోటీ చేస్తాడు ఎలాగో. లేకపోతే ఎమ్మెల్యే అయిపోయి శాసనసభలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే కూటమి గెలిచినా గెలవకపోయినా కేంద్రంలో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఏపీలో తెలుగుదేశం కూటమి గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా అనేది ఈ రోజుకి కూడా 50-50 ఛాన్సెస్ే ఉన్నాయి. సీరియస్గా 60-40 పరిస్థితుల్లో కూడా లేదు. అందుకని ఎంపీగా కంటెస్ట్ చేస్తే మోడీ గారు ఎలాగో వస్తాడు, వచ్చినప్పుడు పదవి గ్యారంటీ అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. అందులో భాగంగా కూడా ఎంపీగా పోటీ చేయాలనే తహతహ పవన్ కళ్యాణ్లో మొదలై ఉంటుంది. ఆ వ్యూహ రచనలో ఉన్నాడు ఆయన. ఒకటైతే క్లారిటీ, శాసనసభకి వెళ్ళే ఆలోచనలో ఆయన లేడు. కాన్షియస్గానే ఢిల్లీ వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. కేంద్ర క్యాబినెట్లో పదవి అదే సుఖం అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నాడు. రోజువారీ గొడవలు ఉండవు అనే ఉద్దేశంతో కూడా అటువైపు మొగ్గు ఉంటాడు ఆయన. చూడాలంటే ఇది ఫైనల్ డెసిషన్ కాదు, అధికారిక ప్రకటన రాలేదు ఇంకా. ఒకవేళ ఆయన ఇవన్నీ కాదు, నేను భీమవరం నుంచి ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తాను అని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇంకొక టైం ఉంది. ఇంకా రేపు ఎలాగూ 15వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్లకి కొంత టైం ఉంటుంది. అంటే ఏ విధంగా చూసినప్పటికీ పవన్ కళ్యాణ్కి మచిలీపట్నం నుంచి కంటెస్ట్ చేయడం అనేది సేఫెస్ట్ ఏరియా అవుతుంది. కాబట్టి బహుశా ఆయన దాన్ని చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు, అధికారిక ప్రకటన లేదు, నోటిఫికేషన్ రావటం అనేది ఇంకా 15వ తారీఖు అంటున్నారు. 15వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ వేయడానికి టైం ఉంటుంది. కాబట్టి ఈలోపు ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా ఢిల్లీకి వెళ్ళాలా లేకపోతే అమరావతిలో నిలబడాలా అనేది ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రకారం ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి పోటీ చేస్తాడు.
గెలుస్తాడా లేదా అనేది ప్రజల ఆశీర్వాదం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చూడాలి. లాస్ట్ టైం నన్ను గెలిపించి ఉంటే భీమవరం భవిష్యత్తు మార్చేవాడిని అని మాట్లాడాడు నిన్న ఆయన. నిన్న జరిగినటువంటి సభలో నన్ను గెలిపించి ఉంటే భీమవరాన్ని లాస్ వేగాస్ లెవెల్లో డెవలప్ చేసేవాడిని అనే మాట కూడా మాట్లాడాడు. అది ఒక అంటే ఒక సూచన ఏదో ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసే ఆలోచనతో ఉన్నాను అని. రెండూ చేయొచ్చు, ఒక ఎంపీగా వేయొచ్చు, ఎమ్మెల్యేగా వేయొచ్చు. గెలిచిన తర్వాత ఏదో ఒకటే ఉంచుకోవాలి, అప్పుడు ఇంకోటి రిజైన్ చేస్తాడు కావచ్చు. చూడాలి ఈ 15 రోజుల్లో ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటాడు, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడా లేకపోతే ఎంపీ. అంటే బీజేపీ ప్రభుత్వం ఎలాగో వస్తుంది కాబట్టి ఢిల్లీ వెళ్ళటానికే మొగ్గు చూపిస్తాడని మాత్రం అనుకోవచ్చు.